ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం లీనియర్ సర్చ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం అలాగే దాన్ని మనం పైథాన్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది నేర్చుకో అని సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీనియర్ సెర్చ్ అలగడేద్దాం అంటే ఏంటో చూద్దాం లీనియర్ సెర్చ్ అక్క సీక్వెన్షియల్ సర్చ్ ఇస్ ద మోస్ట్ బేసిక్ కైండ్ ఆఫ్ సర్చ్ అలగడేద్దాం ఇట్ ఇన్వాల్వ్స్ చెకింగ్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ద లిస్ట్ బిగినింగ్ టు ఎండ్ అంటిల్ ద డిజైర్డ్ ఐటమ్ ఈస్ ఫౌండ్ సో మనము లీనియర్ సర్చ్ని సీక్వెన్షియల్ సర్చ్ కూడా అంటాం సో ఇది దేనికి యూస్ చేస్తామంటే సపోజ్ మన అరేలో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి సర్చ్ చేయడానికి ఇట్ కంపేర్స్ ద డిజైర్ ఐటమ్ విత్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అండ్ మన ద ఐటమ్ ఈస్ మ్యాచ్ సక్సెస్ఫుల్లీ ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఐటమ్ ఇన్ ద లిస్ట్ ఎల్స్ ఇట్ రిటర్న్ మైనస్ వన్ సో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని సర్చ్ చేస్తాం కదా మన అరేలో ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది మన అరేలో ఉంటే ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అయితే రిటర్న్ చేస్తుంది ఒకలా ఎలిమెంట్ లేకపోతే మైనస్ వన్ని రిటర్న్ చేస్తుంది సో ఇది బేసికల్గా లీనియర్ సర్చ్ అలగడిదం గురించి సో ఇప్పుడు మనం లీనియర్ స్వచ్ఛలగడిదంని చూద్దాం సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్న లీనియర్ సర్చ్ అని ఫంక్షన్ పేరు అండ్ నేను ఆ ఫంక్షన్లో టూ పారామీటర్స్ని తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి అరే సెకండ్ వన్ ఏమో వాల్యూ సో అరే అనేది మనం పాస్ చేసే అరే వాల్యూ ఏమో మనం సర్చ్ చేసే ఎలిమెంట్ అన్నట్టు సో ఇప్పుడు నేను ఫర్ లూప్ యూస్ చేసుకొని అదేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా తీసుకుంటున్నా ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ద అరే సో నేను ప్రతి ఐటెంని కూడా మన వాల్యూతో కంపేర్ చేస్తున్నా అంటే మనం సర్చ్ చేసే ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా ఇఫ్ ఐటమ్ ఈక్వల్ టు ఈక్వల్ టు వాల్యూ రిటర్న్ ఇట్స్ ఇండెక్స్ ఒకవేళ మన వాల్యూ మనం సర్చ్ చేసే ఎలిమెంట్కి ఈక్వల్ అయితే నేను దాని యొక్క ఇండెక్స్ని అయితే రిటర్న్ చేస్తున్నా సో ఇది లీనియర్స్గా చదుగరిద్దాం సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పుడు నేను ఒక అరెయిన్ అయితే తీసుకున్నా అందులో ఎలిమెంట్స్ వచ్చేసి త్రీ సిక్స్ సెవెన్ టెన్ ఫోర్టీన్ ఫోర్ ట్వెల్వ్ నైన్ ఫైవ్ ఫోర్ సో ఇది మన అరే సో ఇప్పుడు మనం ఈ అరేలో ఫైవ్ని సెర్చ్ చేద్దాం సో మనకు లీనియర్ సర్చ్ అనేది సీక్వెన్షియల్ సర్చ్ సో సీక్వెన్షియల్ సర్చ్ ఏంటంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ నుండి లాస్ట్ ఎలిమెంట్ వరకు సర్చ్ చేస్తూ వెళ్తాం సో ఫస్ట్ నేను ఫైవ్ని మన ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా మన ఫస్ట్ ఎలిమెంట్లో త్రీ ఉంది సో త్రీ నాట్ ఈక్వల్ టు ఫైవ్ సో నేను నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా సో నెక్స్ట్ నాకు సిక్స్ ఉంది సిక్స్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ సో మళ్ళీ నేను నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా సెవెన్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ టెన్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఫోర్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ట్వెల్వ్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ నైన్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ మనకి ఈక్వల్ అయింది మనం సర్చ్ చేసే ఎలిమెంట్తో సో మనం సర్చ్ చేసే ఎలిమెంట్ మన ఏరియాలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీని యొక్క ఇండెక్స్ అయితే రిటర్న్ చేసుకుందాం సో ఇప్పుడు మనం మన లీనియర్ సెర్చ్ యొక్క కాంప్లెక్సిటీ చూద్దాం అంటే టైం కాంప్లెక్సిటీ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ ఎన్ సో మన టైం కాంప్లెక్సిటీ అనేది మన సైజ్ ఆఫ్ ది అరే మీద డిపెండ్ అవుతుంది ఒకవేళ మన ఎన్ వాల్యూ అనేది పెద్దగా ఉంటే మనకు టైం ఎక్కువ పడుతుంది ఎన్ వాల్యూ తక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ మనం కొత్తగా అరే నేమ్ క్రియేట్ చేయట్లేదు మనకున్న యాడలోనే మనం సర్చ్ చేస్తున్నాం సో అందుకని చెప్పేసి మనకు స్పేస్ కాంప్లెక్సిటీ కాన్స్టెంట్ టైము బిగో ఆఫ్ ఎన్ సో ఇప్పుడు మనం ఈ అల్వరిథమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం లెట్స్ కోడ్ సో ఇప్పుడు మనం లీనియర్ సెర్చ్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా సో నేను ఇక్కడ లిస్ట్ పేరు అదే అని చెప్పి తీసుకున్నా అదే ఈక్వల్స్ టు సో నేను అందులో ఎలిమెంట్స్ ఏం తీసుకున్నానంటే త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ సో ఇది మన లిస్ట్ సో ఫస్ట్ మన లిస్ట్ని ప్రింట్ చేసుకుందాం అదే కంట్రోల్ ఎంటర్ సో సెల్ నేను రన్ చేస్తే మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మనం సర్చ్ చేసే ఎలిమెంట్ ఏదో తీసుకుందాం సో నేను అది ఎక్స్ వేరియబుల్లోకి తీసుకున్నాను ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ సో మనం ఇప్పుడు ఈ అరేలో ఎయిట్ని సర్చ్ చేద్దాం సో ఎయిట్ అనేది మన అరేలో ఉందా లేదా అని చెప్పేసి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే మన లెంత్ ఆఫ్ ది అడే తీసుకుంటా ఎన్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ అరే సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటాను లీనియర్ సర్చ్కి డిఫైన్ లీనియర్ సర్చ్ సో ఈ ఫంక్షన్లోకి నేను పారామీటర్స్ ఏం తీసుకుంటానంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన అరే సెకండ్ వన్ లెంత్ ఆఫ్ ది అరే ఎన్ థర్డ్ వన్ సర్చింగ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ని మనం సర్చ్ చేస్తున్నామని సో నేను ఫంక్షన్ లోపల ఒక ఫర్ రూప్ని రన్ చేస్తున్నా ఫర్ అన్ రేంజ్ ఆఫ్ జీరో కమా ఎన్ కాలన్ సో ఇప్పుడు నేను లూప్ లోపల ఇఫ్ కండిషన్ వస్తున్నా సో ఏంటంటే మనం సర్చ్ చేసే ఎలిమెంటు మన అరేలో ఉందా లేదా అని చెప్పి సో ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎక్స్ కాలన్ రిటర్న్ ఐ ఒకవేళ మనం సర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో ఉన్నట్టయితే నేను దాని యొక్క ఇండెక్స్ని అయితే రిటర్న్ చేస్తున్నా ఒకవేళ మన అరేలో మన సర్చ్ చేసే ఎలిమెంట్ లేకపోతే నేను లాస్ట్కి మైనస్ వన్ని రిటర్న్ చేస్తున్నా సో ఇది మన లీనియర్ సర్చ్ యొక్క ఫంక్షన్ సో నెక్స్ట్ మనం మన ఫంక్షన్ని కాల్ చేసుకొని దాని యొక్క రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్లోకి తీసుకుందాం సో నేను ఇప్పుడు ఆ వేరియబుల్ని రిజల్ట్ అని చెప్పి తీసుకుంటున్నా రిజల్ట్ ఈక్వల్స్ టు లీనియర్ సర్చ్ సో మన ఫంక్షన్ అయితే కాల్ చేసుకుంటున్నాం సో మన వాల్యూస్ వచ్చేసి అదే ఎన్ ఎక్స్ ఎన్ వచ్చేసి మన లెంత్ ఆఫ్ ది ఏర్ ఎక్స్ ఏమో మనం సర్చ్ చేసే ఎలిమెంట్ సో మనకి ఇప్పుడు రిజల్ట్ వాల్యూ అయితే వచ్చేసింది మన ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ మనం సర్చ్ చేసే ఎలిమెంట్ ఉంటే మనకు ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అయితే వస్తుంది లేకపోతే మైనస్ వన్ వస్తుంది సో ఇప్పుడు మనం ఇఫ్స్ కండిషన్ యూజ్ చేసుకొని మనం సర్చ్ చేసే ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి ప్రింట్ చేసుకుందాం ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ కాలన్ ఒకవేళ రిజల్ట్ వాల్యూ మైనస్ వన్కి ఈక్వల్ అయితే మనం సర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేనట్టు సో అందుకని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నా ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే ఒకవేళ మనం ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే మనం సర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో ఉన్నట్టు సో అది ఏ పొజిషన్లో ఉందో అంటే దాని యొక్క ఇండెక్స్ని మనం ప్రింట్ చేసుకుందాం సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఫార్మేటింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నా ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ ఎఫ్ స్ట్రింగ్స్ ఎఫ్ ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ కాలన్ రిజల్ట్ సో మనకు సర్జెస్ ఎలిమెంట్ చేయట కదా సో అది ఇండెక్స్ ఫోర్లో ఉంది సో సర్జస్ ఎలిమెంట్ ఎయిట్ ఇండెక్స్ ఫోర్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మనం సర్చెస్ ఎలిమెంట్ వేరే తీసుకుందాం సో ఇప్పుడు నేను ట్వెల్వ్ తీసుకున్నా సో ట్వెల్ అనేది మన అరేలో ఉందా లేదా చెప్పి చెక్ చేద్దాం సో నేను అన్ని సెల్స్ కూడా రన్ చేసుకుంటున్నా సో రన్ చేస్తే ఏమైంది ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అరే అని చెప్పి మనం ప్రింట్ చేసుకున్నాం అంటే మనం సర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేదు సో లేదు కాబట్టి మనకు రిజల్ట్ వాల్యూ మైనస్ వన్ ఇఫ్ కండిషన్ ట్రూ సో మనకు ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అరే అని చెప్పి వచ్చింది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి